హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ వీడియోలో మనము బ్యూటిఫుల్ హారం డిజైన్స్ ని చూడబోతూ ఉన్నామండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హారం త్రీ డిజైన్ అనమాట అండ్ అలాగే ఈ కలెక్షన్ అంతా కూడా మనము శ్రీ భవానీ జువెల్స్ వాళ్ళ దగ్గర నుండి చూస్తూ ఉన్నామండి స్టోర్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి వీళ్ళకి ఫోర్ బ్రాంచెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో ఫోర్ బ్రాంచెస్ కి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు నియర్ బై ఉన్న స్టోర్ ని విజిట్ చేసి కలెక్షన్ అనేది మీరు చూడొచ్చండి అండ్ అలాగే స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా ఈ కలెక్షన్ అనేది మీరు విజిట్ చేయొచ్చు త్రూ ఆన్లైన్ కూడా పర్చేజ్ అనేది చేసుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఫస్ట్ మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి అండ్ అలాగే ఇక కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఏ డిజైన్ వచ్చేసి నక్షివోక్లో వచ్చేసిందండి అండ్ అలాగే ఇక్కడ మనకి డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లియర్గా అయితే ఉందండి ఇక్కడ మనం చూసినట్లయితే పికాక్ డిజైన్తో ఎంబోజ్ అయింది లక్ష్మీ అమ్మవారిని ఇంక్లూడ్ చేశారు రూబీ పోటా స్టోన్స్ ఉన్నాయండి అండ్ ఎంబ్రాయిల్డ్ స్టోన్స్ ని కూడా హైలైట్ అయితే చేశారు గుత్తపుసల్ ప్యాటర్న్లో పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా యూ షేప్లో వచ్చిన మరొక డిజైన్ పెండెంట్ వచ్చేసి పికాక్ డిజైన్తో హైలైట్ అయింది అండ్ లీఫ్ ప్యాటర్న్లో తీసుకున్నారండి రైస్ పల్స్తో పాటు ఎంబ్రాయిడ్ బీడ్స్ ని హ్యాంగింగ్ లో తీసుకున్నారు అండ్ హారం అంతా కూడా లక్ష్మీ అమ్మవారితో హైలైట్ అయిందండి అండ్ అలాగే ఎంబ్రాయిడ్ స్టోన్స్తో పాటు రూబీ స్టోన్స్ని ఇంక్లూడ్ చేసి డిజైన్ అనేది ఎంబోజ్ అయితే చేశారు అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ ఉన్నామండి ఇది కూడా యూ షేప్లో వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ సెట్ అని అయితే చెప్పాలి గుత్తపుసలు ప్యాటర్న్లో రైస్ పల్స్తో పాటు ఎంబ్రాయిల్డ్ బీడ్స్ని హ్యాంగింగ్లో తీసుకున్నారు అండ్ రూబీ స్టోన్స్ అనేది ఇంక్లూడ్ చేశారు పెండెంట్ వచ్చేసి నక్కివోక్లోనే వితౌట్ లక్ష్మీ అమ్మవారు వచ్చేసిందండి హారంకి అంతా కూడా ఈ విధంగా కలశం ప్యాటర్న్ అనేది ఎంబోజ్ అయితే చేశారు చాలా బ్యూటిఫుల్ లుక్ ఉందండి రూబీ ఎంబ్రాయిల్డ్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చేటువంటి హారం డిజైన్ అండ్ అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ని చూడబోతూ ఉన్నామండి ఈరోజు మీరు చూసే ఈ డిజైన్స్లో ఏ డిజైన్కైనా ఎస్టిమేషన్ వాల్యూ మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్తో పింక్ చేయండి అండి మీరు పింక్ చేసిన రోజు ఉండేటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎగ్జాక్ట్ ఎస్టిమేటెడ్ వాల్యూ అయితే చెప్తారు దట్ ఫైనల్ ప్రైస్ చేసుకొని త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పర్చేజ్ అనేది చేసుకోవచ్చండి నెక్స్ట్ మనం పచ్చి వర్క్లో వచ్చిన హారం చూస్తూ ఉన్నాము ఇది ఆల్టర్నేటివ్గా రాంపరివార్ కాసులతో డిజైన్ చేశారు అండ్ ఎంబ్రాయిడ్ స్టోన్స్ని సీజెట్స్ని ఇంక్లూడ్ చేసినటువంటి మరొక ప్యాటర్న్ అని అయితే చెప్పాలి చాలా మంచి లుక్ అయితే ఉందండి సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి స్టోన్స్కి పర్ల్స్కి బీడ్స్కి కాస్ట్ సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సెట్ని చూడబోతున్నాము ఈ డిజైన్ వచ్చేసి పెండెంట్లో పికాక్ డిజైన్తో పాటు మిడిల్లో రూబీ స్టోన్ని అండ్ సీజర్స్తో ఫినిషింగ్ని తీసుకున్నారండి అండ్ పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడ్ బీడ్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చేసింది అండ్ హారం అంతా కూడా మనకి ఈ విధమైనటువంటి లుక్ అయితే ఉందండి చిన్న చిన్న పికాక్స్తో ఇచ్చారు అండ్ సిక్స్టీ పాయింట్ త్రీ టు సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి హారం అనమాట నెక్స్ట్ మరొక డిజైన్ ని చూడబోతూ ఉన్నామండి ఇది కూడా నక్షి ఒకలో వచ్చినటువంటి డిజైన్ అండి డీప్ నక్షిలో ఉంటుంది అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉంటుంది ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి పెన్నెంట్లో డిజైన్ డిజైన్తో హైలైట్ చేశారు రూబీ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారండి అండ్ హారం అంతా కూడా మనకి ఈ విధంగా పికాక్ డిజైన్ అనేది ఎంబోజ్ అయింది తో పాటు ఎంబ్రాయిల్డ్ బీడ్స్ని హ్యాంగింగ్లో యూజ్ చేశారండి అండ్ అలాగే లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి టూబీ ఫ్లవర్ అండ్ సీజర్స్ తో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేశారండి యూ షేప్ లో వచ్చినటువంటి హారం డిజైన్ నెక్స్ట్ మరొక డిజైన్ చూడబోతూ ఉన్నామండి చాలా గ్రాండ్ గా ఉంటుంది మ్యాంగో హారం డిజైన్ లో ఇది ఒక ప్యాటర్న్ అనేది చెప్పొచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే రైస్ పర్ల్స్ ని హ్యాంగింగ్ లో తీసుకున్నారు అండ్ అలాగే ఈ మ్యాంగో డిజైన్ లో కూడా పికాక్ డిజైన్ని హైలైట్ చేశారండి ఆల్టర్నేటివ్గా వచ్చేసి కెంపు పచ్చ స్టోన్స్ని తీసుకొని సిజెట్స్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉన్నటువంటి సెట్ అని అయితే చెప్పాలండి టోటల్ లుక్ కూడా ఈ విధంగా గ్రాండ్గా ఉంటుంది అండ్ బ్యాక్ చైన్తో ఇంక్లూడ్ అయ్యి వస్తాయండి ఇవన్నీ కూడా నెక్స్ట్ మరొక వర్క్ హారం చూడబోతూ ఉన్నాము ఈ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందండి పికాక్తో హైలైట్ అయింది పెండెంట్ అంతా కూడా అండ్ ఎంబ్రాయిల్డ్ స్టోన్ అనేది మిడిల్ లో హైలైట్ చేశారండి అండ్ సీజర్స్తో ఫినిషింగ్ ఇచ్చారు పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చేసాయండి మిడిల్ లో కూడా ఎంబ్రాయిడ్ బీడ్ని అయితే హ్యాంగింగ్లో యూస్ చేశారు అండ్ అలాగే హారం కూడా చాలా గ్రాండ్గా అయితే ఉందండి ఇక్కడ మనం క్లియర్గా కనుక చూసినట్లయితే గా ఈ విధంగా డ్రాప్ షేప్ తో డిజైన్ అండ్ అలాగే స్టోన్ ని తీసుకొని ఆల్టర్నేటివ్గా సీజర్స్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అండ్ సెవెంటీ టూ పాయింట్ సిక్స్ వన్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సెట్ని చూస్తూ ఉన్నామండి ఈ హారం వచ్చేసి చాలా గ్రాండ్గా వచ్చేసింది అండ్ అలాగే స్టోన్ వర్క్తో పాటు లక్ష్మీ అమ్మవారితో డిజైన్ అయినటువంటి ప్యాటర్న్ అండి అండ్ చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది యూ షేప్లో వచ్చినటువంటి హారం డిజైన్ అండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సెట్ని చూడబోతూ ఉన్నాము ఈ సెట్ కూడా మనకి పెండెంట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారితో హైలైట్ అయిందండి గజలక్ష్మి అమ్మవారు వచ్చేసారు అండ్ హారం అంతా కూడా పికాక్ డిజైన్తో ఎంపోజ్ అయింది అండ్ చిన్న చిన్న లక్ష్మీ అమ్మవారిని కూడా ఇంక్లూడ్ అయితే చేశారండి అండ్ రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్ని ఆల్టర్నేటివ్గా హైలైట్ చేశారు వన్ నాట్ త్రీ పాయింట్ వన్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ నెక్స్ట్ బొట్టుమాలలో వచ్చినటువంటి మరొక డిజైన్ అనమాట ఇది బొట్టుమాల డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఉంటూ ఉంటాయి కదండి సో అందులో ఇది మరొక డిజైన్ అనేది చెప్పవచ్చు ఇక్కడ మనం క్లియర్గా కనుక చూసినట్లయితే పర్ల్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉన్నాయి బొట్టుమాలలోనే ఇది మరొక డిజైన్ అండి ఈ డిజైన్కి ఇందాకటి డిజైన్కి కొంచెం వేరియేషన్ అనేది ఉందన్నమాట అండ్ ఈ డిజైన్ వచ్చేసి వన్ నైన్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఉన్నటువంటి హారం డిజైన్ అండి లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి యూషేప్ లో వచ్చేటువంటి హారం డిజైన్స్ అండ్ బ్యాక్ చైన్తో ఇంక్లూడ్ అయ్యి వస్తాయండి అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సెట్ ని చూడబోతు ఉన్నాము ఇది కూడా పచ్చి పచ్చివక్లో వచ్చినటువంటి మరొక హారం అనేది చెప్పాలండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని హైలైట్ చేశారు పెండెంట్లో ఎంట్లో పికాక్ డిజైన్ అనేది ఎంబోజ్ అయింది అండ్ ఆల్టర్నేటివ్ గా రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్తో పాటు సీజర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి టోటల్ వర్క్ అంతా కూడా పికాక్ డిజైన్తో హైలైట్ అయింది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సెట్ చూడబోతున్నామండి ఉన్నామండి ఈ సెట్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చినటువంటి మరొక డిజైన్ అనేది చెప్పాలి అండ్ అలాగే ఈ డిజైన్లో మనం క్లియర్ గా కనుక డీటెయిలింగ్ చూసినట్లయితే టూ టైప్స్ ఆఫ్ ఓక్మెన్ షిప్స్ అనేది ఉన్నాయండి కుందన్ వర్క్ అండ్ అలాగే నక్షి వర్క్తో ఎంబోజ్ అయినటువంటి హారం డిజైన్ ఇక్కడ మనం పెండెంట్ వచ్చేసి చాందబాలి ప్యాటర్న్లో వస్తుంది హారం అంతా కూడా బొట్టుమాల డిజైన్లోనే హైలైట్ అయిందండి అండ్ అలాగే రాంపరివార్ కాసుల్ని కూడా ఈ డిజైన్లో హైలైట్ చేశారండి అండ్ అలాగే ఈ పెండెంట్ మనకి డిటాచబుల్ పెండెంట్ అనేది వస్తుంది మనం ఈ విధంగా పెండెంట్ని రిమూవ్ చేసుకునేందుకు పాసిబిలిటీ అనేది ఉంటుందండి ఈజీగా డిటాచ్ చేసుకోవచ్చు అండ్ పెండెంట్ని మనము టూ టైప్స్గా యూస్ చేసుకోవచ్చండి పాపర్ చైన్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే లాకెట్గా కూడా యూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సెట్ని చూడబోతూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా టూ టైప్స్ ఆఫ్ వర్క్మ్యాన్షిప్స్తో వచ్చినటువంటి మరొక డిజైన్ అని అయితే చెప్పాలండి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంటుంది లక్ష్మి అమ్మవారు అండ్ అలాగే కాసులు ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అయ్యి వచ్చేసింది కుందం వోక్ అనేది ఎంబోజ్ అయిందండి వన్ ట్వంటీ వన్ పాయింట్ టూ డబల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి డిజైన్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ హారంని చూడబోతూ ఉన్నామండి సో ఈ డిజైన్ కూడా చాలా మంచి డిటైలింగ్తో ఉంటుంది డీప్ నక్షిలో వచ్చేసిందండి బ్లాక్ పాలిష్ అనేది ఇంక్లూడ్ అయింది అండ్ ఈ డిజైన్లో కూడా టూ టైప్స్ ఆఫ్ వర్క్మ్యాన్ షిప్స్ ఉన్నాయి కుందం వర్క్ అండ్ అలాగే నక్షి వర్క్తో వచ్చేసింది లక్ష్మీ అమ్మవారు పిక్ ఆక్ డిజైన్ ఎంబోజ్ అయింది పర్ల్స్తో పాటు బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి అండ్ అలాగే చాలా గ్రాండ్గా ఉన్నటువంటి సెట్ అని అయితే చెప్పాలి యూషప్లో ఉండేటువంటి హారం అండి అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సెట్ని చూడబోతూ ఉన్నాము సో ఇది దశావతారం సెట్ అండి దశావతారం డిజైన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ వచ్చినా కూడా ఏ డిజైన్కి ఆ డిజైన్ మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము యూనిక్గా అయితే ఉన్నాయండి ప్రతి డిజైన్ కూడా చాలా క్లియర్ డీటెయిల్స్ తోటి చాలా మంచి లుక్ అయితే ఉంటూ ఉన్నాయి అండ్ ఈ డిజైన్ కూడా రైస్ పర్ల్స్ని హ్యాంగింగ్లో తీసుకొని చాలా గ్రాండ్గా అయితే డిజైన్ చేశారండి సెట్ అంతా కూడా బ్యాక్ చైన్ ఇంక్లూడ్ అయి వస్తుంది ఈ డిజైన్కి కూడా అండ్ అలాగే ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ డబల్ నైన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి ఈ పర్ల్స్కి స్టోన్స్కి బీడ్స్కి కాస్ట్ సపరేట్గా ఉంటుంది అండ్ అలాగే చాలా గ్రాండ్గా ఉండేటువంటి సెట్ అని అయితే చెప్పాలండి సో ఈ రోజు చూసినటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బాయ్ బాయ్